షోహెల్ కంగ్రాచులేషన్స్ షోహెల్, చాలా హ్యాపీగా ఉంది. నిన్న మొన్నటి వరకు సరదాగా అక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళం, సడన్గా కొద్ది సారైపోయావు. వెరీ హ్యాపీ ఫర్ యూ సీరియస్లీ. సో యా, చాలా జెన్యున్గా ఆడుతున్నావు బిగ్ బాస్. చాలా ట్రాన్స్పరెంట్, ఇన్నోసెన్స్, జెన్యునిటీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. డ్యామ్ షోర్గా నువ్వు విన్నర్ అయి తిరిగి రావాలి. ఐ నో నువ్వు ఎంత హార్డ్ వర్క్ కానీ, స్ట్రగుల్ కానీ, ప్యాషన్ టువర్డ్స్ మూవీ ఇండస్ట్రీ కానీ, ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూశాను కదా నేను. సో డెఫినెట్లీ నువ్వు చాలా హైట్స్ రీచ్ అవుతావు. ఆబ్వియస్లీ నువ్వు ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ గా ఆడుతున్నావు బిగ్ బాస్ లో. నువ్వు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, అందరు ఆడియన్స్ ని వాళ్ళ మనసును గెలుచుకున్నావు సీరియస్లీ నువ్వు. సో ఇలాగే ఆడాలి నువ్వు, అండ్ బిగ్ బాస్ విన్నర్ అయి తిరిగి రావాలి. బయటకు వచ్చా కలుద్దాం, పార్టీ ఇవ్వాలి. షోహెల్ కంగ్రాచులేషన్స్ షోహెల్, చాలా హ్యాపీగా ఉంది. నిన్న మొన్నటి వరకు సరదాగా అక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళం, సడన్గా కొద్ది సారైపోయావు. వెరీ హ్యాపీ ఫర్ యూ సీరియస్లీ. సో యా, చాలా జెన్యున్గా ఆడుతున్నావు బిగ్ బాస్. చాలా ట్రాన్స్పరెంట్, ఇన్నోసెన్స్, జెన్యునిటీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. డ్యామ్ షోర్గా నువ్వు విన్నర్ అయి తిరిగి రావాలి. ఐ నో నువ్వు ఎంత హార్డ్ వర్క్ కానీ, స్ట్రగుల్ కానీ, ప్యాషన్ టువర్డ్స్ మూవీ ఇండస్ట్రీ కానీ, ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూశాను కదా నేను. సో డెఫినెట్లీ నువ్వు చాలా హైట్స్ రీచ్ అవుతావు. ఆబ్వియస్లీ నువ్వు ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ గా ఆడుతున్నావు బిగ్ బాస్ లో. నువ్వు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, అందరు ఆడియన్స్ ని వాళ్ళ మనసును గెలుచుకున్నావు సీరియస్లీ నువ్వు. సో ఇలాగే ఆడాలి నువ్వు, అండ్ బిగ్ బాస్ విన్నర్ అయి తిరిగి రావాలి. బయటకు వచ్చా కలుద్దాం, పార్టీ ఇవ్వాలి.